హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం జనసేన పొత్తు 10 ఏళ్ల పాటు కొనసాగాలని ఆకాంక్షించారు. సో చాలామంది అనుమానపడ్డారు, అవమానించేలా మాట్లాడారు. ఇవాళ ఆయన మొదటి స్టెప్ సక్సెస్ అయింది. సో ఏదైతే ఆయన అనుకున్నాడో ఆ రకంగా అద్భుతమైన విజయం సాధించారు. దేశంలో ఏ పార్టీ చూడని విజయాన్ని ఆయన చూడడం జరిగింది ఇవాళ. సో నిజంగా ఈ పొత్తు 10 ఏళ్ల పాటు ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. TV9లో మొన్నటికి మొన్న రజనీకాంత్ గారు ఒక మాట అడిగారు, ఇది ఇట్లానే కొనసాగుతుందా అనేసి. బొలిశెట్టి గారు దానికి చెంప పగలు కొట్టే సమాధానం చెప్పారు. పెళ్లి చేసుకోగానే మీరు వెంటనే మీరు కలిసే ఉంటారా అని అడుగుతారా మీరు పెళ్ళైన మరుక్షణం? అడగరు కదా, అది ఏం బుద్ధున్న మాటలేనా అని చెప్పి ఆయన అడిగారు. అది చాలా వైరల్ అయింది ఆ వీడియో కూడా. అయితే ఇప్పుడు మనం ఆ కోణంలో కాదు, సహజంగా పొత్తు 10 ఏళ్ల పాటు కలిసి ఉండటానికి కావలసిన ప్రేమ అనురాగాలు అనేవి ఉంటాయి కదా, భార్యాభర్త అయినా లేకపోతే రెండు పక్షాలైనా ఇద్దరు భాగస్వామి పక్షాలైనా. సో అది ఆ వేలో కొనసాగుతుందా లేదా అనేది చర్చించుకుందాం. నమస్కారం చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. చంద్ర శ్రీనివాస్ గారు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ పొత్తు 10 ఏళ్ల పాటు కొనసాగేయడానికి కావలసిన ఆ వనరులు లేకపోతే ఆహారం లేకపోతే ఆ ప్రేమ అవి మనకు కనబడుతున్నాయి? స్పష్టంగా కనబడుతున్నాయండి. నేను కూడా చంద్రబాబు నాయుడు గారు, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మనం చాలా గొప్పగా ప్రైజ్ చేయాలి. మీ కిరణ్ టీవీ సమక్షంలో హ్యాపీ ఫాదర్స్ డే ఈరోజు కిరణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు వర్తిల్లాలని మనం హృదయపూర్వకంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే 7 పదుల వయసులో ఉండి కూడా ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయన రాజమండ్రి జైలు వెళ్ళిన తర్వాత మనం అన్ని చూసాం. చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక బాండేజీ, అంటే నిజమైన ఒక తల్లిదండ్రులు కావచ్చు, ఒక అన్నదమ్ములు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య అంత బాండేజ్ ఏర్పడింది. దానికి నిలువెత్తున్న దర్శనం ఈ పరిణామాలే. ఆ పొత్తు ధర్మాన్ని పర్ఫెక్ట్గా పాటిస్తున్నారు. నా వెనక పవన్ కాదు, నాతో పవన్ అంటున్నాడు ఆయన. ఈయన ఎంతసేపటికి దత్తపుత్రుడు దత్తపుత్రుడు అని ఇద్దేవా చేశాడు వాళ్ళు. నిజంగానే బాండేజ్ వెరీ స్ట్రాంగ్. వాళ్ళు నిజంగానే ఆ తండ్రి కొడుకుల అనుబంధం ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. మీరు అన్నట్టు కిరణ్ గారు, వీళ్ళిద్దరిది అన్నదమ్ముల అనుబంధం లాగా లోకేష్ ది ఆయనది, ఆయనది తండ్రి కొడుకుల అనుబంధం. అంత వాత్సల్యం, పుత్ర వాత్సల్యం ఆయన చూపిస్తే తండ్రి వాత్సల్యం ఈయన జీవించినట్టే కనపడుతుంది. 100% ఇదే సమయంలో మీరు నలిగిపోయారు, మీరు నలిగిపోయారని ఆయన చేయి తీసుకొని చేస్తూ ఉంటే అక్కడ గెలిచిన 161 మంది కూడా హెడ్సప్ కదా సార్. కొంచెం సార్ ఇంకొక క్షణము ఆయన చెయ్యి, పవన్ కళ్యాణ్ గారు ఇంకో 2 మాటలు మాట్లాడితే చంద్రబాబు కళ్ళ వెంట టప్ప టప్ప 2 నీటి బొట్లు పడేవి సార్, కన్నీటి బొట్లు. అందరూ అంత ఎమోషనల్ అయిపోయాడు ఆయన. అయిపోయాడు అంటే ఎంత బాధ పెట్టారు వాళ్ళ ఫ్యామిలీని. ఈ విషయంలో ఆయన ఏదైతే మాట, అంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం మనం ఒకసారి గుర్తించాలి. నేను మారానన్నాడు, మారిన దానికి స్పష్టంగా అన్ని కూడా కనపడుతున్నాయి. ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అని కాదు, సహ ముఖ్యమంత్రిగా ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాడు. బ్లాక్1లోనే ఆయనతో పాటు పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారంటే ఎక్కడ చూసినా ప్రభుత్వ కార్యాలయాల పాటు ప్రభుత్వ శాఖల కార్యాలయం కూడా ఆయన ఫోటో లేకుండా చేయకూడదని ఇన్స్ట్రక్షన్స్ ఐఎన్పిఆర్ కూడా ఇచ్చాడంటే పవన్ కళ్యాణ్ గారు పాత్ర రేపు చూస్తారు అన్నాడు, చూపించాడు. అది మీరు అన్నట్టు తండ్రి కొడుకుల బంధానికి ఈ సోకాలు విమర్శించిన ఆ కళ్ళు లేని కబోదులు లాంటి వాళ్ళకి కళ్ళు లేకుండా విమర్శించారు వీళ్ళకి. ఈ ఎగ్జాంపుల్ చూస్తే తెలిసింది. ఇప్పుడు ఏం మాట్లాడతారు, దత్తపుత్రుడని మాట్లాడతారా, ఏమని మాట్లాడతారు? ఒక మిత్రధర్మం పాటించారు పవన్. ఈ వీడియో రజనీకాంత్ గారి కోసం కూడా, అది కూడా పంపిద్దాం. ఆయన కూడా పాపం ఏంటంటే, ఎందుకంటే ఆయన ఉన్నాడు కదా సార్, జగన్ మళ్ళా వస్తాడని చెప్పేసి అనుకున్నాడు కదా. జగన్ గారు ఇన్ఫ్లూన్స్ చేసేటప్పుడు కూడా మీకు ఫోన్ లేదా అని ఈయన అడిగాడు, ఏమి తెలియనట్టు. నాకు ఫోన్ లేదు, నా నెంబర్ కూడా తెలియదు అని ఆయన చెప్పింది. జనాన్ని హాస్యాస్పదం అనిపించింది, చాలా కామెడీ అన్నట్టు. అది కూడా ట్రోల్ అయింది, మీరు చూసారలేదు. నా ఫోన్ ఉందంటే పబ్జి ఆడుకుంటాడు అనుకుంటారని ఫోన్ లేదని చెప్పాడు. ఫోన్ లేదని చెప్పాడు, లేకపోతే చెప్పమని చెప్పింది రజనీకాంత్ గారు ఏమో తెలియదు. కానీ పాప రజనీకాంత్ గారు ఎక్కడ గుంటూరు నుంచి ఏఎస్ఎఫ్ లీడర్గా వచ్చి ఛానల్లో ఎదిగాడు రవిప్రకాష్ గారు మాటన, ఆయన కాదని బయటకు వచ్చాడు. వీళ్ళు ఏం చెప్పాలి, ఏం చేయాలి ఇప్పుడు? అనేక రకంగా విమర్శించిన వాళ్ళు. ఒకటే మాట అన్నాడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అనేక త్యాగాలు చేసాం ఈ 5 ఏళ్ళుగా. గొడవలు జరిగినాయి, మా మీద దాడులు చేశారు, కేసులు పెట్టారు, ఆస్తులు పోగొట్టుకున్నాం. ఇవాళ మంత్రి, ఇవాళ గెలిచాము, సమాజం కోసం త్యాగాలు చేసాం, సమాజం బాగుండాలని త్యాగాలు చేసాం. కానీ మీలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఇక్కడ కోసం పనిచేస్తున్నారు, మీరు ఇక్కడ మారండి,
మీరు సమాజం కోసం పనిచేయండి సిగ్గుండొద్దు అని చెప్పాడు. ఇంకా అంతకు మించి ఏం మారుతూ, మీరు వచ్చి మార్చండి అంటున్నాడు ఆయన రజనీకాంత్, మీరు వచ్చి మార్చండి అంటున్నాడు. అంటే వాళ్ళు మారరు అనమాట. ఫ్యూచర్ లో ఆ ఛానల్ నాకు తెలిసి డౌట్ అండి. ఆ ఛానల్ ఒకటి, ఎన్టీవీ ఒకటి, ఈ రెండు ప్రముఖ ఛానల్స్ అధికార పార్టీకి దాసోహం అయిపోయినాయి. ఈ రెండు ఛానల్ ప్రసారాలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కష్టమే అనిపిస్తుంది. ఏమంటారు మీరు? కష్టం సార్, సిగరెట్ అనేది ఇంజురియస్ టు హెల్త్ అని మనం ఎట్లా పొగ తాగటం అని బ్యాన్ కూడా చేస్తాం కదా మనం, మందు అలా బ్యాన్ చేస్తాం కదా, మంచిగా అన్నప్పుడు పొగాకు బ్యాన్ చేసాం కదా, ఎట్లే ఎన్టీవీని టీవీని ఎన్ని కూడా బ్యాన్ చేయాలి. ఆల్రెడీ కొన్ని కేబుల్ నిర్ణయం తీసుకున్నారు. సమాజానికి అవసరం సార్ ఇది, సమాజానికి అవసరం. వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళే డిక్టేటర్ లాగా, వీళ్ళు చెప్పింది వేదం అనుకుంటారు సార్. అది తప్పు కదా, మారాలి వాళ్ళు. ఒకవైపు తండ్రి కొడుకులు అనుబంధం చంద్రబాబు నాయుడు గారి పవన్, అదే సమయంలో సోదర భావం. లోకేష్ ఎంత మారాడు సార్! లోకేష్ని ఎందుకు పప్పు పప్పు అంటుంటే, అతను ఎంత పరిణితి చెందాడు సార్! పప్పుగా సార్ అతను ఈరోజు నిప్పు అయిపోయాడు. పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు ప్రమాణ స్వీకారం తర్వాత కలగదంటే వద్దు లోకేష్ అంటే కాదు పెట్టాల్సిందని చెప్పేసి కోరి మరీ కలగదన్నం పెట్టాడంటే, అతను అనుకొని ఉంటే నాలుగు గోడల మధ్య ఆ కృతజ్ఞత చూపించుకుని ఉండచ్చు ప్రజలకు తెలియాలి. నాలుగు గోడల మధ్య వెళ్ళి నిజంగా కూడా అతని కృతజ్ఞత ఉంది అనుకుందాము. నాలుగు గోడల మధ్య పాదాభివందనం చేసి, మీరు లేకపోతే అన్నా ఇవాళ మేము లేము అని చెప్తే అది ఓకే. కానీ బహిరంగ సభలు ఆ లైవ్ ప్రసారాలు అవుతున్నప్పుడు మీరు ఆ గెస్చర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చారంటే అర్థం ఏంటంటే, హృదయాంతరాల నుంచి, హృదయం నుంచి మాకు కష్టకాలను ఆదుకున్నాయి, మమ్మల్ని కష్టకాలను ఆదుకున్నాయి, నాన్నని బయటికి తీసుకొచ్చాయి, ఆదుకున్నాయని పట్ల మా కృతజ్ఞత ఇది అని రియల్. అంటే అతను నిజంగా లోకేష్ ఎంతో మంచి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వ్యక్తి, రాజకీయాల్లో చిన్న వయసులో వచ్చాడు, తండ్రి చాటు పెరిగాడు, అనేక అపవాదాలు మోశాడు ప్రభుత్వం అయిపోయిన తర్వాత. ఎలా అయినా టీడీపీ అధికారులు తేటానికి తన పాదయాత్ర యోగాలం ద్వారా తన ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో వాళ్ళ నాన్న అరెస్ట్ చేసే సమయంలో ఒంటరిపోయాడు సార్ పాపం. ఎవరు చెప్పుకోవాలని తెలియదు పరిస్థితులు. ఢిల్లీ వెళ్ళాడు సార్, ఢిల్లీలో ఢిల్లీ పెద్దలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్. ఆ సమయంలో ఆదుకుంది పవన్ కళ్యాణ్ గారు, అన్కండిషనల్గా సపోర్ట్ చేసి బయటకు వచ్చాడు. ఈరోజు నిజంగా లోకేష్ గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. తండ్రికి తగ్గ తనయుడిగా స్నేహాస్తం అందించిన పవన్ కళ్యాణ్ గారితో ఎలా ఉండాలి? పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే చేశారు, అంత అభిమానం ప్రేమ తిరిగి వీళ్ళు చూపించడం అనేది గొప్ప విషయం. గొప్ప విషయం, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఆయన సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే చిరంజీవి గారి గురించి కూడా మాట్లాడారు ఆయన. చిరంజీవి అంటే చిరంజీవిన నువ్వు విమర్శించేది, చిరంజీవిని కూర్చోబెట్టి దండం పెట్టించుకుంటావా అని రెండు మూడు సభల్లో కూడా అన్నాడు. నాలుగో పిల్లల గురించి కూడా చెప్పాడు. నాలుగో పిల్లల వీళ్ళు అది కూడా చంద్రబాబు నాయుడు పాపం. చాలా మంది అనుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఆయనకి గతంలో ఆయనకున్న అనుభవాలు, ఆయన చేసిన పనులు చూసి ఈ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత చూయించరేమో అనుకున్నారు. ఫస్ట్ గెలవంగానే సభ జరిగితే ఆయనకు ప్రత్యేకమైన చేరేస్తే నాకు ఈ చేయరొద్దు, పవన్ కళ్యాణ్కి పురంధరేశ్వరికి ఏ చేరేశారు అదే చేరేయండి అన్నమాట ఫస్ట్ ఇండికేషన్. కరెక్ట్. నెక్స్ట్ ఇండికేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ ఈ ఆయన ఛాంబర్ పక్కనే ఛాంబర్ వేసుకుంటాం మామూలు విషయం కాదు. థర్డ్ ఇండికేషన్ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఫోటో పెట్టి, ప్రభుత్వ ప్రోగ్రామ్స్లో కూడా, ఆయన ఫోటో లేకుండా. ఫోర్త్ ఇండికేషన్ అంటే అంతకుముందే జరిగింది, లోకేష్ లాంటి వాడు కృతజ్ఞత భావాన్ని బహిరంగంగా చాటటం. రియల్లీ గ్రేట్. సో ఇలా ఇన్ని ఇండికేషన్లు వచ్చిన తర్వాత కూడా వీళ్ళిద్దరి బంధం అనుబంధం సుదీర్ఘకాలమే కొనసాగుతుందని మనం అనుకో. నాకేమనుకున్నానంటే దశాబ్దం కాదు సార్, రెండు దశాబ్దాలైనా ఉంటుంది అనుకోండి. ఉండవల్లి గారు, ఇది డెడ్లీ కాంబినేషన్. ప్రధాన ప్రతిపక్షం కూడా లేదు సార్ ఇక్కడ. సార్ ఇది డెడ్లీ కాంబినేషన్ అన్నారు. అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేశారు. చేసిన వ్యక్తి పవన్ కమ్మలు కాపులు కలవరు. గత 5 దశాబ్దాలు ఎప్పుడు జరగల, కలవనీయకుండా చేశారు. చేశారు వ్యూహాత్మక ఆయా పార్టీల ఎదుగుదల కోసం. దాన్ని ఇప్పుడు ఒక ఘాటన తెచ్చారు, బ్రేక్ చేశారు. కమ్మ కాపు బీసీ ఎంతైంది సార్? అక్కడికి దాదాపు 70% ఓటింగ్ వచ్చింది. అంతే కదా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెంట ఎస్సీలు కూడా నడుస్తున్నారు. వచ్చేస్తున్నారు వాళ్ళు. ఎస్సీలు, ఎస్టీలు, ఎస్టీలు, మైనార్టీలు కూడా, ముఖ్యంగా మైనార్టీలు కూడా పవన్ వల్ల మాకు రక్షణ అనుకుంటారు. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ వెనక నడవడం మొదలు పెడుతున్నారు. మీరు అన్నట్టు రాబోయే ఇదే సుహృద్భావ వాతావరణం కొనసాగితే రాబోయే 30 ఏళ్ల పాటు మళ్ళీ
ఈ కాంబినేషనే అధికారంలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు బతికుండొచ్చు, అంటే ఆయన వయసు అయిపోయింది కదా, ఆయన ఇంకో టర్మ్ కూడా చేయొచ్చు, చేయాలని మనం కోరుకుందాం. ఈ 5 ఏళ్ళుగా ఇంకో 5 ఏళ్ళు కూడా ఆయన ఉండాలని కోరుకుందాం. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తర్వాత లోకేష్ ఉన్నాడు, ఈ కాంబు ఇట్లా కొనసాగుతుందని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా అండి, ఇప్పుడు ఈ రోజున అన్నిటికీ త్యాగం చేసి త్యాగానికి సిద్ధపడింది పవన్ కళ్యాణ్ గారు. పొత్తు పొడవట్లు కూడా పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే సహ ముఖ్యమంత్రి హోదా ఇచ్చినట్టే, అది జోగయ్య గారి కోరిక కూడా నెరవేరినట్టే. అంటే జోగయ్య గారు ఎక్కడున్నా ఆయనకి కూడా మొదటి నుంచి కూడా సహ ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలి, మంచి ప్రాధాన్యత శాఖ ఇవ్వాలి అని చెప్పి కోరుకున్న వ్యక్తి ఆయన. ఆ వయసులో పాపం ఆయన అదే కోరుకున్నాడు. నిజంగా సహ ముఖ్యమంత్రి ఇచ్చినట్టే. ఇప్పుడు ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏది తీసుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి తీసుకుంటాడు. వ్యూహాలు నాకు వదిలేయండి అంటున్నారు కాబట్టి ఆయన వ్యూహాలకు వదిలేసి మంచిగా హ్యాపీగా ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా నా తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అంటే ఒక ఎక్కడో దగ్గర కష్టాలు వస్తేనే కదా సార్ ఇద్దరు గట్టి బంధం ఏర్పడుతుంది. ఇంత గట్టి బంధం ఏర్పరచడానికి మీరు చేసిన కృషి జగన్మోహన్ రెడ్డి గారు అమోఘం, అద్భుతం, అనిర్వచనీయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత రాక్షసంగా వ్యవహరించకపోయి ఉంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ కుదిరేది కాదుగా, ప్రజలకు మంచి జరిగేది కాదుగా. సో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర చాలా ఉంది. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారికి మీ తరపున నా తరపున కిరణ్ తరపున తప్పకుండా హెడ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్. థ్యాంక్ యూ.